वेलकम बैक टू अन्वी क्रिएटिव थॉट्स। मुंदुगा ना चैनल नी एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल। ई रोजु मनम हल्वा पूरी एला तैयार चेसुकोवालो चूद्दामु। हल्वा पूरी तैयार चेसुकोवडानिकी मुंदुगा गोधुम पिंडिनी तड़िपी ओक अरगंट पाटु नाननिव्वाली। नानिन गोधुम पिंडिनी पूरीलु चेसुकोवडानिकी सरिपड़ा उंडल चुट्टी पक्ककु उंचुकोवाली। हलवा पूरी तैयार चेसुकोवडानिकी मुंदुगा हल्वा प्रिपेर चेसुकोवाली। हल्वा तैयार चेसुकोवडानिकी मुंदुगा ओक कड़ाईलो नेय्यि पोसी अंदुलो रव्वनु वेसी वेयिंचुकोवाली। दीनिकी ओक ग्लास रव्वकी ओक ग्लास वाटर ओक ग्लास पालु अर ग्लास शुगर यूज चेस्तुन्ना नेनु। इवन्नी वेसिन तर्वात रव्व उडिकि दग्गर पड़ेंत वरकु कलुपुतूने उंडाली। रव्व किंद अडगंटुतुंदी, అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి। ఇప్పుడు రవ్వ గట్టిపడి దగ్గరికి వచ్చేసింది, దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసుకోవాలి। హల్వా చల్లారిన తర్వాత ఇప్పుడు పూరీలో స్టఫ్ చేసుకుందాము। పూరీలో స్టఫ్ చేసుకోవడానికి గోధుమ పిండి ఉండలు ఎంత సైజ్ అయితే ఉన్నాయో ఆ హల్వా అనేది కూడా సేమ్ అంతే సైజ్ లో తీసుకొని అందులో స్టఫ్ చేయాలి। ఈ విధంగా మొత్తం క్లోజ్ అయ్యేటట్టు క్లోజ్ చేయాలి। హల్వా ఎలా స్టఫ్ చేయాలో మళ్ళొకసారి చూపిస్తున్నా। ఇక్కడ పూరి పిండిని హల్వాని సేమ్ సైజ్ లో తీసుకొని ఒక చిన్న పూరి లాగా ఒత్తుకొని అందులో ఈ హల్వాని స్టఫ్ చేసి అన్ని వైపులా క్లోజ్ అయ్యేటట్టు నీట్ గా క్లోజ్ చేసుకోవాలి। స్టఫ్ అనేది బయటికి రాకుండా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత అన్నీ చేసి పక్కకు పెట్టుకొని తర్వాత ఒక్కొక్కటిగా పూరిల్లాగా ఒత్తుకోవాలి। వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ పూరిల్లాగా తాల్చకూడదు। కాస్త మందంగా, మరీ మందంగా కాకుండా కాస్త స్టఫ్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ తాల్చాలి। ఇలా అన్ని పూరిల్లాగా తాల్చి పక్కకు పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఏ పూరీలు చేసినా సరే వేయాలి। పూరీలు చేసేటప్పుడు గరిటతో అలా నొక్కుతూ కిందకి నొక్కుతూ ఆయిల్ పై నుంచి వేస్తే పూరీలు పొంగుతూ వస్తాయి, కలర్ కూడా ఇలా మంచిగా హోటల్లో లాగా వస్తాయి ఏ పూరీలైనా సరే। హల్వా పూరి రెడీ అయిపోయింది। ఇవి చాలా మెత్తగా ఉంటాయి, లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటాయి। మీకు నచ్చాయా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।